ఓం గురుదేవ దత్త, ఓం రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్, ఓం గురుదేవ దత్త 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 దత్త, ఓం రీం క్లీ శ్రీమైం క్లీం గం గం గణేశాయన్నే నమ వరవరవరద సర్వజన వశమాన స్వ వశమాన స్వ వశమాన స్వ వశమాన స్వ, ఓం గురుదేవ దత్త 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 దత్త, ఓం రీం క్లీం శ్రీమైం సౌంద్రాం దత్తాత్రేయన్నే నమ ఓం గురుదేవ దత్త దత్త దత్త, ఓం ఓం క్రీం 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 క్రీం, ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి, ఓం శాంభవి సర్వజన మోషమాని స్వ ఉషమాని స్వషమాని స్వ, ఓం చిక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ అక్షయామ అక్షయామ అక్షయామ, ఓం గురుదేవ దత్త దత్త, ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం గురుదేవ దత్త దత్త దత్త. నా యొక్క పరిష్కార మార్గం తిలకిస్తున్నా, నా కొత్తగా తిలకిస్తున్నా, మీ అందరూ చెప్పేది ఏంటంటే దీన్ని ఆపకండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే నా పరిష్కార మార్గంలో ఏం చెప్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఇది దైవ సంబంధమైన ఛానల్. అయితే ఇది యంత్ర మంత్ర తంత్ర వాస్తు నవరత్న మూలికల గురించి, ఇది మంత్రశక్తికి సంబంధించింది, బీజాక్షరాలకు సంబంధించిన ఛానల్ కాబట్టి దీన్ని ఆపితే దోషపూరితం అవుతుంది, ప్రాబ్లం వస్తుంది, పాపంలో పడుతుంది. మొత్తం చూడండి, నచ్చకుంటే వేరే వాళ్ళకి చెప్పకుండా మీరు కూడా చూడకండి. నచ్చింది అనుకోండి లాస్ట్ వరకు చూడండి, నావి సబ్స్క్రైబ్ చేయమని గంట గుర్తు వస్తుంది. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చూడండి, నిదానంగా తిని పడుకొని హాయిగా చూడండి. మీకు నచ్చినాయని వేరే మీ ఫ్రెండ్స్ కూడా షేరింగ్ చేసి పంపించండి, వాళ్ళని కూడా చూడమని చెప్పండి. అయితే ఈ రేవతి నక్షత్రానికి బుధుడు వస్తుంది. బుధుడు, ఈ బుధుడు ఏంటంటే ఈయన బిజినెస్ కారకుడు, ధనాన్ని ఇచ్చే కారకుడు, అన్నిటికీ మంచిదనమాట. ఈ బిజినెస్ బుధునికి సంబంధించింది ఏంటంటే పచ్చ వస్తుంది, ఎమరాల్డ్ పచ్చ ఉంగరం పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఈ పచ్చ ధరిస్తే మంచిది. ఈ పచ్చ ధరించాలంటే మీకు కావాలనుకుంటే మా దగ్గర రియల్ పచ్చలు ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ల్యాబ్ సర్టిఫికేట్ చేసి ఉంటాయి, కావాలనుకుంటే మేము ఆన్లైన్లో పంపించేస్తాం. అయితే వీళ్ళకు జంతువు వస్తుంది ప్రతి నక్షత్రానికి. అయితే ఈ నక్షత్రానికి ఏంటంటే ఏనుగు వస్తుంది. ఈ ఏనుగు కూడా మన తంత్రశాస్త్ర గ్రంథాలల్లో ఏ నక్షత్ర పూట ఏం పెట్టుకోవాలనేది ఉండే, అవన్నీ చైనోడు ఎత్తుకపోయాడు, కొన్ని ఇవ్వడం బ్రిటిష్ వాడు మంచి మంచి గ్రంథాలన్నీ వాడు ఎత్తుకపోయాడు టెక్నాలజీ సంబంధించినవి. అయితే వీడు ఏం చేసిండు, వీడు అడుగుపోడుగా గ్రంథాలు వీటివో తర్వాత చూసుకుందాం లేని తీసుకుపోయిండు. అవి ఓపెన్ చేస్తే అర్థం కాలేని బొమ్మలు ఉన్నాయి ఆ తాంత్రిక గ్రంథంలో. అయితే ఈ బొమ్మలు ఏంది అని ఆలోచన చేశాడు, చేపిచ్చే చూసిండు చూద్దామని. అయితే ఇప్పుడు ఏనుగు ఉన్నది. ఈ ఏనుగు ఏంటంటే ఈ నక్షత్ర ప్రకారంగా రేవతి వాళ్ళకు ఈ ఏనుగు మీద మండోదారి ఉంటుంది. మండోదారి అంటే కప్ప. దాని మీద ఏంటంటే ఈయనకు ఈ ఏనుగుకు ఇక్కడ ఒకటి పచ్చ ఉంటుంది. పచ్చ ఈ బుధగ్రహానికి సంబంధించింది కదా, దీని మీద పచ్చ ఉంటుంది. బుధుడికి ఏంది పచ్చ వస్తుంది, రియల్ స్టోన్. ఇక్కడ పచ్చ ఉంటుంది అనమాట, రియల్ పచ్చ ఇది. అయితే ఇది ఏంటంటే ఇది ఈ తొండం ఎత్తి పచ్చ ఉంటుంది దీని మీద. ఇది బుధుడికి సంబంధించింది కాబట్టి, ఈ బుధగ్రహకు సంబంధించిన పచ్చ కాబట్టి మనకు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. ఎప్పుడైతే ఈ ఏనుగు తొండం పైకెత్తిందో ఇది మనకు ఆశీర్వదిస్తున్నట్టు కాస్మిక్ పవర్ను ఎనర్జీ చేస్తుంటుంది. అయితే ఇది దీని కాళ్ళ కింద చేతుల కింద కడుప కింద అన్ని ధనం ఉంటుంది. ధనం అంటే డబ్బులు. ఇది ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. వీళ్ళు రేవతి నక్షత్ర పళ్ళు ఈ పచ్చ ఉన్న ఈ ఐరావతము ఈ ఏనుగును పెట్టుకుంటే చాలా మంచిది. అది మండోదరి అంటే కప్పతో సమేతం ఉండాలి. అయితే ఇది మీకు కావాలంటే నేను శాస్త్ర ప్రకారంగా ఇవన్నీ శిల్పశాస్త్ర ప్రకారంగా చేయించిన వాడు చైనా వాడు ఎత్తుకపోయిన శాస్త్రం అయితే వాని దగ్గర ఉంది. మన దగ్గర కూడా మనకు కూడా కొన్ని దొరికిన ఆధారాల ప్రకారం ఇవి చేయించిన, ఇవి పెట్టుకోండి, మీరు దీని ఫలితం మీరే చెప్తారు. ఇది కావాలంటే మేమంతా మేము పంపిస్తాం ఆన్లైన్ ద్వారా, కావాలంటే మీరు పెట్టుకొని చూడండి, దీని ఫలితాన్ని అనుభవించండి. అయితే నెక్స్ట్ వచ్చేసి వృక్షం వచ్చి ఇప్ప చెట్టు వస్తుంది. ఈ ఇప్ప చెట్లు దొరకాయి కాబట్టి మనము పచ్చకు సంబంధించింది భుజుంది ఈ జేడ్ స్టోన్. జేడ్ అంటే పచ్చలు. ఈ పచ్చలకు సంబంధించిన వృక్షాన్ని మనం పెట్టుకున్నట్టయితే మనకు డబ్బుకు కానీ దేనికి కానీ లోటు ఉండదు. ఇది రేవతి నక్షత్రం వాళ్ళు పెట్టుకున్నడే కాదు, అందరు పెట్టుకోవచ్చు. ఈ రియల్ పచ్చలు జెమ్ స్టోన్. ఈ ఉంగరాలకు కానీ దానికి కానీ కట్ చేసేటప్పుడు ఏవైతే ముక్కలు వస్తుందో వాటితో తయారు చేపిస్తాం మేము. ఈ జెమ్ స్టోన్ పెట్టుకోండి, దీన్ని ఫలితాన్ని పొందుండి. ఇది ఇంట్లుంటే మాత్రం 100% డబ్బును అట్రాక్ట్ చేస్తుంది. బిజినెస్ వాళ్ళు అయితే బిజినెస్ స్థలాలలో పెట్టుకోండి. బిజినెస్ స్థలాలలో ఇది ఈ స్టోన్ పెట్టుకున్నట్టయితే మనకు ఎక్కువ బిజినెస్ జరిగి డబ్బును ఆకర్షింపజేస్తుంది. ఇది బుద్ధుకు సంబంధించి, బుద్ధుడు ఎప్పుడైనా కానీ బిజినెస్ కారకుడు, డబ్బు కారకుడు, డబ్బును అట్రాక్షన్ చేసే కారకుడు. కాబట్టి ఇది కావాలి మీకు ఈ వృక్షం అంటే. ఇది మరకత్త
కల్పవృక్షం అంటారు దీన్ని. ఇది కావాలంటే మీకు పంపించేస్తాం, ఫోన్ ద్వారా పంపిస్తే ఆన్లైన్ ద్వారా నేను కొరియర్ ద్వారా పంపించేస్తాం. అయితే పెసలు దానం చేయమని ఉంటుంది ఈ నక్షత్రానికి. ఏది? ఈ రేవతి నక్షత్రం. పెసలు ఏం చేయాలి? నానబెట్టాలి సోమవారం నాడు. మంగళ బుధ అయితే సోమవారం కాదు, శనివారం పెట్టుకోవాలి. శని, ఆది, సోమ, మంగళ. బుధవారం వరకు మనకు మొలకలు వస్తాయి. గ్రీన్ కలర్ బట్టల ఒక కిలో పెసర్లు నానబెట్టి బాగా ముడిగట్టి నానబెట్టాలి. నానబెట్టి ఒక దగ్గర పెట్టేసి దాని మీద వజన్ పెట్టి నీళ్ళు తలుతుంటే మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఆవుకు పెట్టాలి. ఆవు తినేటప్పుడు దాని తోక నెత్తిలో కొట్టుకున్నట్టయితే మనకు వ్యాపార అభివృద్ధి, బుధునికి సంబంధించింది డబ్బు మనకు అట్రాక్షన్ అవుతుంది, డబ్బు వస్తుంది, బరకత్ ఇస్తుంది. ఇంట్లో ఏ ఆర్థిక సమస్యలు ఉన్నా ఏవి ఉన్నా కానీ నివృత్తి అయిపోయి మనకు అనుకున్న పనులు అవుతాయి. కాబట్టి ఇది చేసుకొని మీకు మంచిగా అనిపిస్తే మాత్రము ఇతరులకు చెప్పండి, నాకు కూడా ఫోన్ చేసి చెప్తే నేను సంతోషపడతాను. అయితే మీకు కుళ్ళుకు తంతనంతో లోపల పెట్టుకొని ఇవ్వని చెప్పకుండా మంది పెరిగిపోతే నేను కొన గుసవాల్సి వస్తుందని చెప్పకుంటే మాత్రము మీకు అది ఒక అరిష్టం మంచిది కాదు, దరిద్రం. ఆ అలవాటే బంద్ చేసుకోండి. 10 మందికి చెప్పి 10 మంది మంచి చెప్పి సంతోషము ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్తం.